ఆకాశవాణి నవలతో ఈ కార్యక్రమంలో మహామంత్రి మాదన్న చరిత్ర ఆధారిత నవల ధారావాహిక పఠనం వింటారు రచన ఎస్ ఎం ప్రాణరావు చదువుతున్నది సి ప్రియాంక గోల్కొండ నిష వద్ద మంత్రిగా పనిచేసిన మాదన్న వ్యక్తిత్వాన్ని చరిత్రను ప్రతిబింబించే నవల ఇది వినండి మహామంత్రి మాదన్న నవల ధారావాహిక నా వ్యూహం చెప్తాను విను గోల్కొండ మీర్జుమ్ల ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న గోల్కొండ సైన్యాల సర్వసేనాని మీర్జా మహమ్మద్ సయ్యద్ని ముగ్గులోకి దింపుతున్నాను మీర్జా సయ్యద్ సాలీనా నలభై లక్షల హొన్నుల ఆదాయం వచ్చే భూభాగాన్ని జయించి తన ఆధీనంలో ఉంచుకున్నాడు అంతేకాదు ఇరవై మనుగుల వజ్రాలు అతని సొంతం అతని బలాన్ని సంపదని చూసి గోల్కొండ సుల్తాన్ భయపడుతున్నాడు లుంగదీసుకుందామని ఎత్తులు వేయకుండా ఊరుకోడు ఈలోగా మనం అతన్ని దువ్వాలి అంతేకదు అన్నాడు మధ్యలోనే కలగజేసుకున్న ఖాన్ అంతే కాని మీర్జా సయ్యద్ కొయ్య మొగలుల పక్షంలో చేరడానికి సమయం కావాలంటున్నాడు ఈలోగా తను కర్ణాటకలో బలపడి తన కుంపటి తను వేరుగా పెట్టుకుందామనుకుంటున్నాడు అన్నాడు ఔరంగజేబ్ ఇంతలో ఔరంగజేబు కార్యదర్శి ఖాన్యే జహాన్ వచ్చి ఒక ఉత్తరం అందించాడు ఆ ఉత్తరం విప్పి చదివిన ఔరంగజేబు మొహం లీలగా వికసించినట్లు అనిపించింది చుట్టూ ఉన్నవారికి గువ్వ గూటికి చేరింది అన్నాడు ఔరంగజేబు అంటే అడిగాడు ముర్షీద్ కులీఖాన్ అంతా ఔరంగజేబు వైపు ఆసక్తిగా చూశారు ఈ గువ్వ మామూలు గువ్వ కాదు దీనికి వజ్రపురెక్కలున్నాయి గుట్టిన ముక్కు ఉంది రత్నాల గోళ్ళు మరకతాల వేళ్ళు ఉన్నాయి అన్నాడు ఔరంగజేబు ఆ ఉత్తరం మీర్జా సయ్యద్ నుంచి వచ్చింది కదూ అన్నాడు ఖాన్ జహాన్ అవును గోల్కొండలో ఉపమీర్జుంలాగా ఉన్న అతని కొడుకు అమీన్ని ఇతర కుటుంబ సభ్యులను బంధించాడు సుల్తాన్ అబ్దుల్లా దానికి తోడు వాళ్ల ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నాడు ఈ వార్త నిజంగా మూట ఉన్నట్టుండి సుల్తాన్కి ఇంత కోపం ఎందుకు ముంచుకొచ్చిందో ఆశ్చర్యంగా అడిగాడు ఇసాబేగ్ మీర్జా అమీన్ సభలో అనుచితంగా ప్రవర్తించాడట అదీగాక తక్షణం దర్బారులో హాజరు కావాలని సుల్తాన్ నుంచి వచ్చిన ఆజ్ఞను మీర్జా సయ్యద్ ఖాతరు చేయలేదట కారణం ఏదైతేనేం మనకి కలిసి వచ్చింది గోల్కొండపై దాడి చేయమని తను అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు ఇప్పుడేం చేయమంటారు ఔరంగజేబు అందరి మొహాలలోకి చూశాడు ఎవరూ మాట్లాడలేదు సరే నేనే చెబుతాను ఈ ఉత్తరం తక్షణం చక్రవర్తికి పంపుదాం అమీన్ని అతని కుటుంబాన్ని ఆస్తులతో సహా విడిచిపెట్టాలన్న ఫర్మానా ఇవ్వమని విజ్ఞప్తి చేద్దాం ఫర్మానాని సుల్తాన్ చేయకపోతే గోల్కొండ మీద దాడికి మరో ఫర్మాన ఇవ్వమని అడుగుదాం వీటితో పాటే మీర్జా సయ్యద్కి ఏడు వేల మన్సబ్దారీ అతని కొడుకుకి రెండు వేల మన్సబ్దారీ వెంటనే ఇవ్వమని చక్రవర్తికి వినతులు పంపుదాం అన్నాడు ఔరంగజేబు మీ ఆలోచన బాగుంది అన్నాడు దివాన్ షేక్మీర్ అమలులోకి వస్తే ఇహ మరి తిరుగుండదు అయితే ఆచితూచి వేయాలి గోలుకొండ కోట దుర్భేద్యం గోలుకొండ సైన్యం మీద పైచెయ్యి సాధించడం ఆషామాషి వ్యవహారం కాదు అయినా వెనుకడుగు వేసేది లేదు సున్నీ పాదుషాల కంటిలో నలుసుగా ఉన్న షియా కనుమరుగై తీరాలి అన్నాడు ఔరంగజేబు వ్యక్తిగత సేవకుడు ఖాబిల్ఖాన్ అందించిన పచ్చివక్కలను పటపటా కొరుకుతూ చక్రవర్తి పెద్ద కొడుకు కాబోయే పాదుషా దారా దీనికి ఒప్పుకోడేమో అన్నాడు మహమ్మద్ తాహీర్ ఔరంగజేబు కళ్ళలోకి ఎర్రజీర దూసుకువచ్చింది ఎవరు చెప్పారు దారా కాబోయే పాదుషా అని ఎన్నటికీ కాదు గోలుకొండను జయించో కొల్లగొట్టో బంగారుపల్లెంలో పెట్టి దారాకి నజరానా ఇవ్వడానికి కాదు ఈ ఔరంగజేబు ఉన్నది సింహాసనం నాది దానిని అధిష్ఠించేది నేను మరెవ్వరూ కాదు నా దారికి అడ్డు వచ్చిన వారెవ్వరూ మిగలరు ఆవేశంతో అరిచాడు ఔరంగజేబు ఎన్నడూ ఏమాత్రం తొట్టుపడని ఔరంగజేబులో ఉన్మాదం అంచుకు చేరిన ఆవేశాన్ని చూసి అందరి మొహాలు భయంతో పాలిపోయాయి ఔరంగజేబు తనని తాను సంభాలించుకున్నాడు మొహంలోకి ప్రశాంతత వచ్చి చేరింది మీరంతా నా వెనుక ఉన్నారు సయ్యద్ లాంటి మహాసేనాని వ్యూహకర్త మన శిబిరంలోకి చేరితే ఇహ మనకి తిరుగు ఉండదు కాఫీర్లతో భుజాలు రాసుకుని తిరిగే ఇస్లాం ద్రోహి దారాని అతనికి వత్తాసు పలికేవారిని సమూలంగా నిర్మూలించవచ్చు అన్నాడు ఏ మాత్రం అలజడి లేని గొంతుతో నిజమే కానీ ముర్షిద్ కులీఖాన్ని మాట్లాడనివ్వలేదు ఔరంగజేబు ఇక్కడ మీరంతా ఉన్నారు అలాగే ఢిల్లీలో రాజదర్బారులో మన శ్రేయోభిలాషులకి కొదవలేదు అక్కయ్య జహనారా దారాకి వంతపాడినా చెల్లి రోషనారా నాకు వెన్నుదన్నుగా నిలుస్తుంది దారా వ్యవహార శైలి నచ్చని అమీరులు మతపెద్దలు కొమ్ము కాస్తారు అందులో అనుమానం లేదు అదీగాక బికనీరుకి చెందిన రావుకరన్ బుందేలాకి చెందిన శుభకరన్ రాజా ఇంద్రమణి మొదలైన రాజపుత్ర సర్దారులు నాపక్షమే వహిస్తారు అన్నాడు ఔరంగజేబు విశ్వాసం నిండిన గొంతుతో మీ వెంటే మేము అని అంతా ప్రమాణం చేశారు పక్కలో పాములుగా మారిన దూతలు అబ్దుల్ లతీఫ్ మీర్ మొమీన్ కొడుతున్న బుసలు మరోవైపు మీర్జా సయ్యద్ నూరుతున్న కత్తులు ఆ పైన ఔరంగజేబు వేస్తున్న ఎత్తులు ఇవన్నీ ఏ రాజునైనా కత్తుల బోనులో నిలబెట్టేవి సుల్తాన్ అబ్దుల్లా మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు మీర్జా సయ్యద్ అమీన్ని వెంటనే విడుదల చేసి అతని ఆస్తిపాస్తులు అతనికి అప్పగించాలని చక్రవర్తి నుంచి వచ్చిన ఫర్మానాను పట్టించుకోలేదు నిండు సభలో తన మసనద్ మీద వాంతి చేసుకుని తనని అవమానపరిచిన అమీన్ని వదిలిపెట్టడం వల్ల తను నలుగురిలో పలుచనవుతానని భావించాడు తర్వాత ఆ ఫర్మానా గురించే అసలు మర్చిపోయాడు వినోద విలాసాలలో విహారాలలో మునిగిపోయాడు రాజకీయ అనుభవంతో తలపండిపోయిన హయత్బక్షి వేగం రాబోయే ప్రమాదాన్ని పసిగట్టింది అమీన్ ప్రవర్తనకి మొగలుదూతల వత్తాసు ఉందని గ్రహించింది కొడుకును బందిఖానాలో పెట్టినా మీర్జా కాళ్ళబేరానికి రాకపోవడానికి వెనుక ఏదో భయంకరమైన ఉపద్రవం ఊపిరిపోసుకుంటోందని దానిని ఆపకపోతే వినాశం తప్పదని గ్రహించింది రజాకులి మాదన్నలను తన మందిరానికి పిలిపించింది సయ్యద్ అమీన్ కుటుంబ సమేతంగా చెరలో ఉన్నాడు హైదరాబాదులోని మీర్జాల ఆస్తులన్నీ గోల్కొండ ఖజానాలో జమ అయ్యాయి అయినా మీర్జుమ్లా సయ్యద్ ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు అంది వాళ్ళ ముహాలలోకి చూస్తూ రాజమాత నన్ను చెప్పమంటారా అనుమతి కోరాడు మాదన్న మాదన్న నీ పనితీరు ఆలోచనా విధానం చూశాక నాకు ఒక అభిప్రాయం ఏర్పడింది అంది వేగం మాదన్న ఆసక్తిగా ఆందోళనగా ఆమె వైపు చూశాడు సమస్యలను ఎదుర్కోవడానికి పరిష్కార మార్గాలు కనుక్కోవడానికి వయస్సు అనుభవం ఈ రెండే కాదు ముఖ్యం అని తెలిసింది ఎందుకంటే ఈ రెండూ లేవు అయినా నీ ఆలోచనల్లో స్పష్టత తార్కికతా ఉన్నాయి అంది బేగం మెచ్చుకోలుగా మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడిగా ఉంటాను అన్నాడు మాదన్న వినయంగా ఇంతకీ నీ ఆలోచన ఏమిటో చెప్పు మీర్జా సయ్యద్ దగ్గర నేను పనిచేశాను ఆయన మనస్తత్వం బేరీజు వేశాను ఆయనలో అహంకారం ఆత్మవిశ్వాసం ఈ రెండూ ఒకదాని పరిధిని మరొకటి తరచూ తోసిరాజంటాయి ఒకరికి అణిగిమణిగి ఉండడం అగౌరవంగా భావిస్తాడు తను తనవారు పచ్చగా ఉండడానికి దేనికైనా తెగిస్తాడు అవసరమైతే ఎంతకైనా దిగజార్తాడు అన్నాడు మాదన్న అంటే శత్రువులతో చేతులు కలిపి మీద దండెత్తి వస్తాడా అడిగింది బేగం తను స్వయంగా రాకపోవచ్చు ఇక్కడ ఉన్నప్పుడే ఆయన మొగలులతో మంతనాలు ఆడుతున్నట్లు మీకు విన్నవించాను ఆయన కొడుకు అమీన్ మొగలుదూతలకి అత్యంత ఆప్తుడు అందువల్ల తను వెనుక ఉండి మొగలులను మన మీద ఉసిగొల్పుతాడంటావు అంది బేగం హయత్బక్షి బేగం మొహం గంభీరంగా మారిపోయింది మొగలుల రాజనీతికి రెండు వైపులా ఉంది ప్రస్తుతం మీర్జా సయ్యద్ వారి పంచన చేరాడు అందువల్ల మొగలులకి మిత్రుడు మిత్రుడికి శత్రువులు అయిన మనం మొగలుల శత్రువులం మొగలుల మోచేతి నీళ్లు తాగుతున్న మీర్జా సయ్యద్ గోల్కొండ సామ్రాజ్యంలో కనీ విని ఎరుగని కుట్రకి తెరతీస్తున్నాడు ఇంటి తాళాలు దొంగకి అప్పగిస్తున్నాడు అంది ఆందోళనతో కూడిన ఆవేశంతో రాజమాత మరీ అంత ఆందోళనపడే అవసరం లేదు గోల్కొండ దూత ఆగ్రాలో ఉన్నాడు మీర్జా సయ్యద్ విశ్వాసఘాతుకత్వాన్ని ఆయన కొడుకు అమీన్ నీచప్రవర్తనని మన దూత ద్వారా చక్రవర్తి దృష్టికి తీసుకువెడదాం అన్నాడు మాదన్న సరిగ్గా చెప్పావు చక్రవర్తికి సరియైన పద్ధతిలో విన్నపం చేసుకుంటే ఆయన కలుగుజేసుకుని మనని ఆదుకునే అవకాశం ఉంది అంటూ రజాకులివైపు చూసింది హయద్బక్షిబేగం మీ ఆంతర్యం గ్రహించాను విన్నపంతో పాటు చక్రవర్తికి కానుకలూ పంపిస్తాను అలాగే చక్రవర్తి నిర్ణయాలని ప్రభావితం చెయ్యగల చక్రవర్తి కొడుకు దారాషుకోకి కూతురు జహానారాకి కూడా విలువైన కానుకలు అందుతాయి అన్నాడు రజాకులి ఔరంగజేబు చకచక పావులు కదిపాడు తన వెంట ఉన్న పెద్ద కొడుకు మహమ్మద్ సుల్తాన్ని సైన్యంతో సహా నాందేడ్కి హుటాహుటి బయలుదేరమని చెప్పాడు మొగలు సైన్యాధిపతి హదీదాద్ కి వర్తమానం పంపాడు మహమ్మద్ సుల్తాన్తో కలవమని అతనిని ఆదేశించాడు చక్రవర్తి కలుగజేసుకుని తన పథకానికి తూట్లు పొడవకముందే గోల్కొండ తన గుప్పిటలోకి రావాలని కుయుక్తులు పన్నాడు మహమ్మద్ సుల్తాన్ సైన్యం నాందేడునుంచి వైపు కదులుతున్న వైనం అబ్దుల్లా కుతుబ్షాహీకి అందింది ముచ్చెమటలు పట్టాయి వెంటనే అమీన్ని అతని కుటుంబాన్ని చెరసాలనుంచి విడుదల చేశాడు ఆ విషయం మహమ్మద్ సుల్తాన్కి వర్తమానం పంపాడు సుల్తాన్ ఆ విషయాన్ని తండ్రి ఔరంగజేబుకి తెలియజేశాడు ఔరంగజేబు కొడుకుకి విపులంగా ఉత్తరం రాశాడు అమీన్ని విడిచిపెట్టారు అయితే మీర్జాల ఆస్తులు విడుదల చేసినట్లు మనకి తెలియదు కాబట్టి దండయాత్ర ఆపే అవసరం లేదు ముందుకు కదులు అమీన్ నీ దగ్గరికి వచ్చినా నిన్ను కలుసుకునే అవకాశం ఇవ్వకు మీర్జాల ఆస్తులు తిరిగి వారి చేతుల్లోకి వచ్చాయని అమీన్ ద్వారా నీకూ నీ ద్వారా నాకు తెలియకూడదు ఈ విషయం మరచిపోకు మరొక్క విషయం గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా పిరికివాడు ప్రతిఘటన చెయ్యలేని అసమర్థుడు కేవలం పలాయనం మాత్రమే తెలిసిన పనికిరానివాడు ఏమాత్రం కనికరం లేకుండా అతని మీద తెగవడు మణిమయ కిరీటం ధరించిన అతని శిరస్సు బరువును మోసి మోసి అతని మెడ అలసిపోయింది ఆ మెడకి ఉపశమనం కలిగించే బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను దీనికి కావలసిందల్లా ప్రజ్ఞ శీఘ్రత వేగంతో కదిలే చేతులు తండ్రి జాబు చదివిన మహమ్మద్ కి కర్తవ్యం బోధపడింది హైదరాబాదు వైపు వేగంగా కదిలాడు తొందరలో హైదరాబాదు సమీపంలో ఉన్న హుసేన్ సాగర్ తీరం చేరాడు చక్కటి నీటి వసతి ఉన్న అక్కడ గుడారాలు దింపాడు వార్త తెలిసిన అబ్దుల్లా భయంతో గజగజలాడిపోయాడు ఎందరు వారిస్తున్నా వినకుండా నగరం వదిలి కోటలోకి పారిపోయాడు కోట తలుపులు బిడాయించుకున్నాడు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా